జగన్మోహన్ రెడ్డి గారు ఓకే, ఆఫీసర్లకు సోయి ఉండాలి కదా. నోట్ ఫైల్ మూవ్ చేసేటప్పుడు కానీ లేకపోతే జీవో ఇష్యూ చేసేటప్పుడు కానీ ప్రతి అంశంలో రికవరీ పెడితే తెలుస్తుంది. అదే రైట్ సుధాకర్ గారు, సుధాకర్ గారు ఇప్పుడు ఇందాక ఎల్వి గారు చెప్పిన ఒక దాంట్లో కీలకమైన అంశం ఏంటంటే గవర్నర్ గారు ఏం చేస్తున్నారు, ఎందుకు పట్టించుకోవట్లేదు అనేది చాలా కీలకమైన పాయింట్. ఇప్పుడు అమరావతి రైతులకు ఒక మంచి అవకాశం, రాజ్భవన్ తలుపు తడితే ఇగో ఇది ఎలా ఉంటుందో చూడవచ్చు అప్పుడు మనం గవర్నర్ గారి స్పందన. చెప్పండి సుధాకర్ గారు బ్రీఫ్ గా. మీకు అదేనండి, ఎల్వి సుబ్రహ్మణ్యం గారు 2019లో ఒక నివేదిక ఇచ్చారండి, ఈ బిల్డింగ్లన్నీ కంప్లీట్ చేసి, ఇది కంప్లీట్ చేయడానికి చాలా తక్కువ ఖర్చు అవుతుంది, అవి కంప్లీట్ చేసి దాన్ని వినియోగించుకుందాము, మీరు దీన్ని ఆపవద్దు అని స్పష్టమైనటువంటి చీఫ్ సెక్రటరీగా ఒక నివేదిక కూడా ఇచ్చారు అప్పుడు. ఆ నివేదికలో కూడా మెన్షన్ చేశారండి, ఇంత ఇంత ఇదిగో ఉండా కూడా ఈ ప్రభుత్వం ఏం చేసిందంటే దీంట్లో ఒక మతలబు ఉందండి. అక్కడ ఏంటంటే బిల్డింగులు కంప్లీట్ చేసి ప్రాజెక్టుకు దీంట్లోకి రాక వచ్చిన తర్వాత ఇన్స్టాల్మెంట్ స్టార్ట్ అవుతుందండి. ఇన్స్టాల్మెంట్ స్టార్ట్ అవ్వకపోతే ఇంకా ఇన్కంప్లీటెడ్ గా ఉంటే, అసంపూర్తిగా ఉంటే గనక లోను మొత్తాన్ని రీపేమెంట్ చేయాలి, ఇది కండిషను. ఇక్కడ అసంపూర్తిగా ఉండదు లేదు అని చెప్పాలి, లోను మొత్తం కట్టలేక అసంపూర్తిగా లేదని చెప్పి వాటిని అప్పజెప్పకుండా మేము ముందే రెంట్కి ఇచ్చేసాము, రెంట్ ఇన్కమ్ వస్తుంది, అప్పుడేంటి కేవలం ఇన్స్టాల్మెంట్లే కట్టాలి. అదే గనక అసంపూర్తిగా ఉంటే ఇంకా కంప్లీట్ చేయలేదు కాబట్టి ప్రాజెక్ట్ కండిషన్స్ వైలేట్ చేసినట్టు అయింది కాబట్టి మొత్తం 2000 కోట్లు కట్టాలి, కానీ రెంట్ వస్తుందని చూపిస్తే ఓన్లీ ఇన్స్టాల్మెంట్ మాత్రమే కట్టాలి. కాబట్టి దాని నుంచి తప్పించుకోవడానికి ఆడినటువంటి నాటకం అండి ఇది. దీనిని నిజంగా ఇందాక రెడ్డి గారు, జీవీ రెడ్డి గారు చెప్పినట్టు 4000 కోట్లు అమరావతిలో ప్రతి ఒక్క పని కూడా అదేనండి. ఈ అమరావతి అనేది సంపద సృష్టి కేంద్రం అని చెప్పేది అదే. ఇందాక చిన్న ఉదాహరణ, 2000 కోట్ల రూపాయలు ఒక 500 కోట్ల రూపాయలు ప్రభుత్వం 2500 కోట్లతో